నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. నగరంలో గంజాయి రవాణా గుట్టు రట్టు, ఐదుగురు సభ్యుల ముఠా అరెస్ట్, భారీ ఎత్తున గంజాయి స్వాధీనం. ఆ మాస్కు ఖరీదు అక్షరాల 6,000. అమెరికా నుండి రప్పించి ధరించిన డాక్టర్ సుధాకర్. కొనసాగుతున్న ప్రధాని మోడీ సప్తాహ వారోత్సవాలు, సేవా కార్యక్రమాల్లో బీజేపీ శ్రేణులు. ఘనంగా విశాఖ ఎంపీ ఎంవివి జన్మదిన వేడుకలు, కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన నగర వైసీపీ నాయకులు. వాడవాడలా జగనన్న ఆసరా సంబరాలు, జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న వైసీపీ శ్రేణులు. ఇక వార్తలన్నీ వివరాలకు వెళ్దాం. విశాఖ ఏజెన్సీ నుండి అక్రమ మార్గాల ద్వారా సేకరించిన గంజాయిని రైలు మార్గంలో విశాఖ మీదుగా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న ఐదుగురిని నగర పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుండి భారీ ఎత్తున గంజాయిని స్వాధీనపరుచుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. విశాఖ కేంద్రంగా ఇతర రాష్ట్రాలకు గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఐదుగురు సభ్యులు గల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వెస్ట్ ఢిల్లీకి చెందిన జాఫర్ అలీ, బీహార్కు చెందిన గుడ్డు కుమార్, వెస్ట్ బెంగాల్కు చెందిన షేక్ సమీం సాహిల్ షేక్, యూపీకి చెందిన అవధిఫ్ కుమారులు ముఠాగా ఏర్పడి విశాఖ ఏజెన్సీ నుండి ఇతర రాష్ట్రాలకు రైలు మార్గంలో తరలించేందుకు సిద్ధం చేస్తున్నారన్న సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు కంచరపాలెం ఎస్ఐ లోకేశ్వరరావు సంయుక్తంగా దాడులు నిర్వహించి వీరిని అరెస్ట్ చేశారు. వీరి దగ్గర నుండి 120 కేజీల గంజాయితో పాటుగా 13,000 రూపాయల నగదు, 7 సెల్ఫోన్లను స్వాధీనపరుచుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు వెస్ట్ సబ్ డివిజన్ ఇన్ఛార్జ్ ఏసీపీ శ్రవణ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు కంచరపాలెం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయా వివరాలను వెల్లడించారు. సుమారు 9:30కి ఒక రెడ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, గవర్ కంచరపాలెంలో ఒక గాంజా ట్రాన్స్పోర్ట్ అవుతుందని. దాని మీద ఎస్ఐ లోకేష్, కంచరపాలెం పిఎస్ ఎస్ఐ అండ్ టాస్క్ ఫోర్స్ కలిసి గవర్ కంచరపాలెంలో ఒక హౌస్ దగ్గర రైడ్ చేయడం జరిగింది. అక్కడ సుమారు 60 ప్యాకెట్స్ గాంజా దొరికింది. అది వెయిట్ ఆఫ్ 120 కేజీస్. మొత్తం 5 అక్యూజ్ని మనం అప్రెహెండ్ చేసాం. వీళ్ళు ఒకడు ఢిల్లీ, ఒకళ్ళు యూపీ, ఒకళ్ళు బీహార్ అండ్ ఇద్దరు వెస్ట్ బెంగాల్. వీళ్ళు సుమారు 2 నెలల నుంచి మన ఏజెన్సీ నుంచి చిన్న చిన్నగా ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఇది 120 కేజీస్ అక్యూములేట్ చేశారు. అది 120 కేజీస్ వచ్చిన తర్వాత వీళ్ళు బై ట్రైన్ ఇంకో రిసీవ్ ఉన్నాడు వెస్ట్ బెంగాల్లో, అతనికి అది అందజేస్తే అక్కడ మళ్ళీ అక్కడ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాడనే ఒక ప్లాన్లో ఉన్నారు. ఆ ట్రాన్స్పోర్టేషన్లో మనకి ఇన్ఫర్మేషన్ రావడంతో మన వాళ్ళు రైడ్ చేస్తారు. దీంట్లో A5 అవధేష్ కుమార్ అని చెప్పి ఇతను ట్రైన్లో అటెండెంట్, అంటే బెడ్ రోల్స్ ఏసీ కంపార్ట్మెంట్స్లో బెడ్ రోల్స్ సప్లై చేసే వ్యక్తి. ఇతని ద్వారానే వీళ్ళు వెస్ట్ బెంగాల్కి ట్రాన్స్పోర్ట్ చేస్తున్న ప్లాన్లో ఉన్నారు. కరోనా నిబంధనల్లో భాగంగా ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మాస్కులు ధరించాలి. అయితే విశాఖ కేజీహెచ్ పర్యవేక్షణ అధికారి డాక్టర్ సుధాకర్ మాస్క్ మాత్రం పలువురి దృష్టిని ఆకర్షిస్తోంది. విశాఖ జిల్లాలో ఇప్పటి వరకు ఏ ఒక్కరూ వాడినటువంటి పూర్తి సేఫ్టీ మెథడ్స్తో ఉండే ఈ విభిన్నవంతమైన మాస్కు అత్యంత రక్షణ కవచంగా ఉపయోగపడుతుందని డాక్టర్ పివి సుధాకర్ ఏసీటీ న్యూస్కు వెల్లడించారు. ఈ మాస్క్ని అమెరికా నుండి తన మిత్రుడు పంపారని, దీని మార్కెట్ ధర 6,000 రూపాయలు ఉంటుందని తెలిపారు. సాధారణ మాస్కుల కంటే మరిన్ని ప్రయోజనాలు ఈ మాస్క్ వల్ల ఉన్నాయన్నారు. కరోనా వచ్చిన తర్వాత మాస్కు పెట్టుకోవడం తప్పనిసరి అయింది. మాస్కు లేకుండా బయటకు వెళ్తే దాని వలన వచ్చే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. మాస్కు లేకుండా బయటకు వెళ్తే ఫైన్ విధిస్తున్నారు, అది కూడా భారీ స్థాయిలో ఉంటుంది. సర్జికల్, హాఫ్ కప్, ఫుల్ క్లోజ్డ్ మాస్కులతో పాటు వాషబుల్, రీయూజబుల్, యాంటీ బ్యాక్టీరియా, యాంటీ పొల్యూషన్ మాస్కులు వంటి అనేక మార్కెట్లో ఉన్నాయి. అయితే మాస్కుల్లో కూడా వినూత్నమైన మాస్కులను ధరించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో విశాఖ వైద్యాధికారి సుధాకర్ అతి ఖరీదైన మాస్కును ధరిస్తున్నారు.
N95 మాస్కు అంటే సాధారణంగా లభించేదే, కానీ వాటిలో కూడా అరుదైన మాస్కును ధరిస్తున్నారు. దీని ధర 6,000 రూపాయలు అంటే ఈ మాస్కు సామర్థ్యం అర్థం చేసుకోవచ్చు. సుమారు 4 రోజుల వరకు ఈ మాస్కు వాడే అవకాశం ఉంది. మాస్కుకి అమర్చిన 2 గొట్టముల ద్వారా శ్వాస తీసుకునేటప్పుడు స్వచ్ఛమైన గాలిని తీసుకుంటూ కార్బన్ డయాక్సైడ్ని పూర్తి స్థాయిలో బయటకు పంపే వీలుంటుంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలందరూ మాస్కులు ధరించడం, శానిటైజర్ వాడడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అయిన సంగతి తెలిసిందే. మరోవైపు వైద్యులు కూడా అంతర్జాతీయ బ్రాండెడ్ కంపెనీ మాస్కులను వినియోగిస్తున్నారు. భారత్లో రోజురోజుకు కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో దాని నుండి రక్షణగా మాస్కు ధరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే డాక్టర్ సుధాకర్, మాస్కు మాత్రం పలువురి దృష్టిని ఆకర్షిస్తోంది. ఏదైనా జిల్లా స్థాయి సమావేశాలు జరిగినప్పుడు అధికారులు అందరిలో డాక్టర్ సుధాకర్ మాస్కు వలన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మాస్కుల్లో రకరకాలు మీరు చూశారు. అందులో గుడ్డ మాస్క్ మన రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కోట్ల మాస్కులన్నీ సరఫరా చేసింది. అలాగే సర్జికల్ మాస్క్ అంటాం, 3-ply సర్జికల్ మాస్క్ అంటాం. అందులో 3 పొరలు ఉంటాయి, అదొక రకం. మూడోదేమో ఇలాంటి కొంచెం అడ్వాన్స్డ్ మాస్క్స్ అనమాట. అంటే ఏంటి, N95 మాస్క్ అనేవాళ్ళం, ఇది N100 మాస్క్ అంటాము. అంటే దీంట్లో ప్యూరిఫై, వీటితో ఎయిర్ ప్యూరిఫై అయ్యి దాన్ని మేము పీల్చుకుంటా ఉంటాం. ఈ రంధ్రం ద్వారా ఆక్సిజన్, ఆ కార్బన్ డైఆక్సైడ్తో నిండిన ఊపిరి ఏదైతే ఉందో బయటికి వెళ్ళడం జరుగుతుంది. అది కూడా ఫిల్టర్ అయ్యి వెళ్తుంది కాబట్టి మనకి ప్రొటెక్షన్, ఎదుటికి ఉన్న వ్యక్తులకు కూడా ప్రొటెక్షన్ ఉంటుంది. కాబట్టి కొంచెం ఖరీదైనా సరే మేము ఎక్కువ పేషెంట్లతో మమేకమై ఉంటాము, ఎక్కువ మంది, ఎక్కువ రిస్క్ ఉంటుంది కాబట్టి ఇలాంటి మాస్క్ వాడటం జరుగుతుంది. అంటే ప్రజలందరూ కూడా ఇలాంటి మాస్కే వాడాలని మేము చెప్పట్లేదు. అయితే 3-ply సర్జికల్ మాస్క్ ఏవైతే ఉన్నాయో ఆ మాస్కులు వాడితే సరిపోతుంది. అయితే మాస్క్ మాత్రం విధిగా ధరించాలి. మాస్క్ ధరించినప్పుడు మనకి ముక్కు, నోరు రెండు కూడా కవర్ అయి ఉండాలి. ఇవి రెండు మాత్రం ప్రతి వాళ్ళకి చెప్తుండండి. ప్రతి వ్యక్తి కూడా, ఎదుటి వ్యక్తి మాస్క్ వేసుకోకపోతే బాబు మాస్క్ వేసుకో అని చెప్తే చాలు, మనం అందరం చాలా ప్రగతి సాధిస్తాం. ఇటీవల అమెరికా న్యూయార్క్ సిటీలో భౌతిక దూరాన్ని పాటించడం ద్వారా, మాస్క్ వేసుకోవటం ద్వారా వాళ్ళ మరణాల సంఖ్యని గణనీయంగా తగ్గించారు. వాళ్ళలో ఈ వ్యాధి వ్యాప్తిని కూడా గణనీయంగా తగ్గించారు అనేది మీ అందరికీ తెలుసు. యాంటోనీ ఫాసీ అని ఈజ్ ద డైరెక్టర్ ఆఫ్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అమెరికాలో, వారు ప్రత్యేకంగా చెప్పారు. న్యూయార్క్ సిటీకి మిగతా సిటీలకి తేడా ఏంటంటే ఇక్కడ ప్రజలందరూ ఒకే తాటి మీద నడిచి అందరూ మాస్కులు వేసుకుని వ్యక్తిగత దూరం పాటించారు కాబట్టి మనం ఇంత చక్కగా దీన్ని కంట్రోల్ చేయగలిగామనేది అది యాంటోనీ ఫాసీ చెప్పారు. సో మనం కూడా విశాఖపట్నంలో అందరం మాస్కులు వేసుకుని, మాస్క్ అనేది ఒక అలవాటు కింద చేసి మనం అందరం కూడా ఈ కరోనా వ్యాధి నుంచి విముక్తి పొందుదాం. దేశ ప్రధాని నరేంద్ర మోడీ 70వ జన్మదినాన్ని పురస్కరించుకుని వారం రోజుల పాటు నిర్వహిస్తున్న సేవా సప్తాహ కార్యక్రమంలో భాగంగా సాగర్ తీరంలో గల ప్రకృతి చికిత్సాలయంలో రూపాకుల విశాలాక్షి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు చీరలు, నిత్యావసర వస్తువులు పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని నగర మాజీ ఎంపీ, మాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కంభంపాటి హరిబాబు, నగర బీజేపీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కంభంపాటి హరిబాబు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకొని వారం రోజుల పాటు వివిధ వర్గాలకు చెందిన పేదలకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నామని గుర్తు చేశారు. దీనిలో భాగంగా పేదలకు బట్టలు, నిత్యావసర వస్తువులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకుడు రూపాకుల రవికుమార్తో పాటు నగరానికి చెందిన బీజేపీ నేతలు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని 17 సెప్టెంబర్ వారం రోజుల పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి పార్టీ నిర్ణయం చేసింది. 14 నుంచి 20 వరకు వారం పాటు సేవా సప్తాహ పేరుతో అనేక రకాలైన సేవా కార్యక్రమాలు, మాస్కుల పంపిణీ దగ్గర నుంచి శానిటైజర్ల పంపిణీ, మొక్కలు నాటే కార్యక్రమం, రేషన్ వితరణ, దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ, రక్తదాన శిబిరాలు లాంటి అనేకమైన సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు రూపాకుల విశాలాక్షి ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాల్లో భాగంగా పేద మహిళలకు చీరలు, రేషన్ పంపిణీ చేసే కార్యక్రమం జరిగింది. విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు ఎంవీవీ సత్యనారాయణ జన్మదిన వేడుకలు నగర వ్యాప్తంగా నిర్వహించారు. దీనిలో భాగంగా మద్దిలపాలెం వైసీపీ ప్రధాన కార్యాలయంలో SCCL నగర అధ్యక్షులు బోని శివరామకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వైసీపీ నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ కేక్ కటింగ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీ పార్లమెంట్ సమావేశాల కారణంగా ఢిల్లీలో ఉన్నారన్నారు. మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని శుభాకాంక్షలు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో నగరాన్ని మరింత అభివృద్ధి చేసే విధంగా కృషి చేయడం అభినందనీయమన్నారు.
ఈ కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజ్, పశ్చిమ నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త మళ్ళ విజయప్రసాద్ అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు పార్లమెంటు సభ్యులు శ్రీ ఎంవి సత్యనారాయణ గారి జన్మదిన సందర్భంగా పార్టీ ఆఫీసులో సోదరులు శివరామకృష్ణ గారి ఆధ్వర్యంలో, అలాగే అనుబంధ సంస్థలు, అక్కడ ఉన్న మహిళా సోదరులు అందరి ఆధ్వర్యంలో ఈరోజు కేక్ కట్ చేసి మరి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. పార్లమెంటు జరుగుతున్న సందర్భంగా ఆయన ఢిల్లీలో ఉండడం జరిగినటువంటి ఇవాళ ప్రతి ఏరియాలో కూడా కేక్ కట్ చేసి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. మనస్ఫూర్తిగా నిండి నూరేళ్లు ఆయుష్తో ఉండాలని, ఆ దేవుని యొక్క ఆశీస్సులు ఎంఈవి గారికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, భవిష్యత్తులో ఇంకా ఎంతకంటే మంచి మంచి కార్యక్రమాలు చేసే విధంగా మంచి రాజకీయ జీవితం ఆయనకి ఇవ్వాలని, మరి విశాఖపట్నం అన్ని విధాల అభివృద్ధి జరిగే విధంగా ఆయన వంతు కృషి చేసే విధంగా ఆ దేవుని ఆయనకి ఆశీస్సులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రానున్న రోజుల్లో ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా కార్యక్రమాలు చేసే విధంగా ఆయన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాలు నగర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా జీవీఎంసీ 4వ జోన్ పరిధిలోని 50వ వార్డు మాధవస్వామి ఆలయం వద్ద ఘనంగా నిర్వహించారు. జోనల్ కమిషనర్ పొందూరు సింహాచలం అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఉత్తర నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త కేకే రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మాధవధార కోడల నుండి మాధవస్వామి ఆలయం వరకు భారీగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడారు. వైఎస్ఆర్ చేయూత పథకం పేరిట వడ్డీలు, వైఎస్ఆర్ ఆసరా పథకం కింద రుణాలు మొత్తం చెల్లించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా 13 జిల్లాల్లోని ప్రతి గ్రామంలోని ప్రతి వీధిలోని ప్రతి డివిజన్లోని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అక్క చెల్లెములందరూ కూడా ఒక పండగ వాతావరణంలో ఉత్సాహంతో కోలాహలంగా ఈరోజు వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాలు జరుపుకుంటున్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, మనందరి ప్రీతమ నాయకులు, ఏదైతే పాదయాత్ర సమయంలో నేను విన్నాను, నేను ఉన్నాను అని జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ప్రజలందరికీ భరోసా ఇచ్చారో, ప్రజలందరిలోని కూడా ధైర్యాన్ని నింపారో, అదేవిధంగా ఎన్నికల ప్రసార సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కులం చూడడం, మతం చూడడం, పార్టీలు చూడడం, రాజకీయాలకు అతీతంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూరుస్తాం ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. జగనన్న చేయూత కానీ, జగనన్న ఈ వైఎస్ఆర్ ఆసరా కానీ ఈరోజు ఈ పథకాల ద్వారా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా లబ్ధి చేకూరుతున్నారు. దాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలని యావత్ భారతదేశం మొత్తం కూడా ఆదర్శంగా తీసుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండటం, అలాంటి నాయకుడు ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం మనందరికీ గర్వకారణం, మనందరి అదృష్టం అని మహిళలందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కొనియాడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలు సహకరించాలని డిమాండ్ చేసి. జిల్లాలో కరోనా మళ్లీ స్పీడ్ పెంచింది. కేసుల నమోదులో కాస్త తగ్గినట్లే తగ్గి విజృంభిస్తుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. తాజాగా 474 మందికి పైగా వైరస్ సోకింది. చికిత్స పొందుతూ 5 మరణించారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 45,424, మృతుల సంఖ్య 337 చేరింది. జిల్లాపై కరోనా కనికరం చూపడం లేదు. ఒకడుగు వెనక్కి తగ్గి 2 ముందుకు వేస్తూ కేసుల సంఖ్యను పెంచడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా 474 మందికి వైరస్ సోకింది. చికిత్స పొందుతూ 5 మృతి చెందారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 45,424, మృతుల సంఖ్య 337 చేరింది. 39,829 మంది డిశ్చార్జ్ అయ్యారు. 5,258 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రజలు స్వీయ రక్షణా చర్యలు పాటిస్తే తప్ప వైరస్ నుంచి విముక్తి పొందడం సాధ్యం కాదు. విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు ఎంవి సత్యనారాయణ జన్మదిన వేడుకలు 35వ వార్డు ప్రసాద్ గార్డెన్స్ పార్టీ కార్యాలయంలో వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి అలుపుని కనకారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కేక్ కటింగ్ చేసి పరస్పరం తినిపించుకుని బాణసంచా కాల్చారు. పేదలకు ఆహార ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అలుపుని కనకారెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుతం ఎంపీగా ఉన్న వ్యక్తి భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో
వైసీపీ నాయకులు ఆది విష్ణురెడ్డి, ఎస్కే యాసిన్, నవప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు అలుపుని కనకరెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 37 అధ్యక్షులు. ఈ వార్డులో గత 9 సంవత్సరాలు కొనసాగుతూ ఓట్ల ప్రజలకు అందుబాటులో ఉంటూ పలు సేవకులు చేస్తున్నాం. అలాగే ఈరోజు ముఖ్య ఉద్దేశం, ఈరోజు మన విశాఖపట్నం ప్రియతమ నాయకులు పార్లమెంట్ సభ్యులు శ్రీ ఎంవి సత్యనారాయణ గారు 54 జన్మదిన శుభ సందర్భంగా మా యొక్క వార్డులో కార్యకర్తల మధ్యన భారీ కేక్ కట్ చేసుకొని బాణసంచలు పేల్చుకొని కార్యకర్తలు స్వీట్లు పంచుకున్నాం. వార్డులో ఉన్న ఇతర వార్డులో ఉన్న అనాథలకు 300 మందికి ఆహార పొట్టలు పంచడం జరిగినది. ఈ సందర్భంగా మన ప్రీతమ నాయకులు ఎంవి సత్యనారాయణ గారు పార్లమెంట్ సమావేశం ఉద్దేశంతో ఢిల్లీలో ఉండడం వల్ల ఈరోజు ఆయనకి రాలేకపోయినందుకు మేము చింతిస్తున్నాం. మన పార్లమెంట్ సభ్యులు ఎంవి సత్యనారాయణ గారు ముందుకి ఎన్నో పదవులు చేకూర్చాలని ఆ భగవంతుడు ప్రార్థిస్తున్నాం. ఆయన ఆరోగ్య రోగం ఉండాలి, బాగుండాలి. అలాగే ఏ కార్యకర్తగా ఆపదొచ్చినా తన ముందుండి నడిపిస్తారని మేము కోరుకుంటూ ఈ సభముఖంగా మనవి చేసుకుంటున్నాం. వైసీపీ మాజీ నగర యువజన అధ్యక్షులు విల్లూరు భాస్కర్రావు ఆధ్వర్యంలో పార్లమెంట్ సభ్యులు ఎంఈవి సత్యనారాయణ జన్మదినోత్సవ వేడుకలు విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డులో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా విల్లూరు భాస్కర్రావు భారీగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆటో డ్రైవర్లకు యూనిఫామ్లు, మాస్కులు అందజేశారు. ముందుగా స్వర్గీయ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. బాణసంచా పేల్చి ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా విల్లూరు భాస్కర్రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆటో డ్రైవర్లకు అన్నలా అండగా నిలిచి ఆదుకున్నారని కొనియాడారు. ఎంపీ ఎంవివి సత్యనారాయణ బడుగు బలహీన వర్గాల పాలిట ఆశాజ్యోతిగా మారారని కితాబిచ్చారు. విశాఖపట్నాన్ని పార్లమెంటు సభ్యులు ఎంవివి సత్యనారాయణ గారి జన్మదిన వేడుకలు 35వ వార్డులో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధన కోసం మా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్య సాధన కోసం అనునిత్యం కృషి చేస్తున్న మా ఎంవివి సత్యనారాయణ గారికి జన్మదిన వేడుకలు 35వ వార్డు ప్రజలందరి తరఫున కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఈ రోజు విశాఖపట్నం సిటీలో కీర్తిని, ఖ్యాతిని రాష్ట్ర నలువైపులా కూడా వ్యాపింపజేసిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ద గ్రేట్ లెజెండరీ పర్సన్ ఎంవివి సత్యనారాయణ గారు. ఎందుకంటే ఈ రోజు బహుళ అంతస్తుల గేటెడ్ కమ్యూనిటీ సంప్రదాయాన్ని తీసుకొచ్చి ఈ రోజు విశాఖపట్నంలో ఎన్నో గేటెడ్ కమ్యూనిటీలు కానివ్వండి, అతి తక్కువ ధరలకే ప్రతి ఒక్కరికి కూడా అందుబాటు ధరలో మధ్య తరగతి కుటుంబీకులకి 2 BHK కానివ్వండి, 3 BHK కానివ్వండి, సరసమైన ధరలకే ఫ్లాట్స్ ఇచ్చి ప్రతి ఒక్కరికి కూడా చక్కని గూడు కల్పిస్తూ విశాఖపట్నానికి మొగటూ లేని మహారాజుల వ్యాపార రంగంలో రాణించి అలాగే ఈ రోజు రాజకీయ రంగంలో కూడా నిస్వార్థ నాయకునిగా ఎంతో మంది ఈ నిస్వార్థ నాయకులు ఈ రోజు రాజకీయంలో ఉండడం చాలా అరుదు. అలాంటి నిస్వార్థ నాయకుడు మా ఎంవివి సత్యనారాయణ గారు, మా ద్రోణరాజు శ్రీనివాస్. సింహగిరిపై కృష్ణమాచార్య జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. అన్నమయ్య కన్నా ముందు తరం వారు కృష్ణమాచార్యులని చరిత్ర చెబుతుంది. పుట్టిన వెంటనే కృష్ణమయ్యను తల్లిదండ్రులు బావిలో పడేశారని, అది చూసిన ఓ సాధువు ఆ బిడ్డను రక్షించి సింహగిరి మెట్ల మార్గంపై వదిలేశారని, అప్పన్నస్వామి స్వయంగా ఆ బాలుడికి పాలు తాగించి చేతులతో తాకగా కళ్ళు దృష్టి వచ్చిందని నాటి సింహాచల క్షేత్ర పురాణ మహత్యం చెబుతోంది. స్వామిని కీర్తిస్తూ 400,000కు పైగా ప్రవచనాలు, సంకీర్తనలు రచించిన తొలి సంకీర్తనాచార్యుడిగా కృష్ణమయ్య పేరొందారు. కృష్ణమయ్య గానమృతానికి స్వామివారే ఓ బాలునిలా గుర్తించినట్లు క్షేత్ర మహత్యం చెబుతోంది. అంతటి వాగ్గేయకారుడైన శ్రీకాంత్ కృష్ణమయ్య జయంతి వేడుకలు నేడు దేవస్థానం ఋత్వికులు, ఆలయ అధికారులు ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాలు 44వ వార్డు షాదీఖానాలో వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి బాణాల శ్రీని ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వేల మంది మహిళలతో అక్కయ్యపాలెం 80 అడుగుల రోడ్డు నుండి షాదీఖానా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. జై జగన్ అంటూ నినాదాలు చేస్తూ ఉత్సాహవంతంగా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఉత్తర నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త కేకే రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల వారికి సంక్షేమం అమలు చేస్తున్నారని కొనియాడారు. మహిళలంతా ఆర్థిక అభివృద్ధి సాధించాలని సూచించారు.
ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంపై ఒక అధ్యయనం చేసి ఈ ప్రాంతంలో ఎలాంటి వనరులు ఉన్నాయి, ఇలాంటి పరిశ్రమలు పెడితే స్థానికంగా యువత ఉపాధి కల్పించగలుగుతాం, ఈ మహిళలు కానీ వృద్ధులు కానీ వికలాంగులు కానీ శ్రామికులు కానీ ఇచ్చిన వినతుల మీద అధ్యయనం చేసి వీరి కష్టాలను తీర్చాలంటే ఎలాంటి పథకాలు రూపొందించాలని మేధావులతోని సంఘ సంస్కర్తలతోని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మేధో మదనం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇస్తే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నవరత్నాల ద్వారా ఈ రాష్ట్రంలోని అన్ని వర్గాల వారి యొక్క అవసరాలు కూడా తీర్చుతాం, అన్ని వర్గాల వర్గ జీవితాల్లోని వెలుగులను నింపుతామని ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాజకీయాలు చూడడం, కులం చూడడం, మతం చూడడం, అన్ని వర్గాల వారికి కూడా సమపాలనలో న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మఒడి కానీ, వృద్ధాప్య పెన్షన్లు కానీ, వైఎస్ఆర్ చేయుతు కానీ, వైఎస్ఆర్ ఆసరా కానీ, పేదలందరికి ఇల్లు కానీ, ఆరోగ్యశ్రీ కార్డ్స్ కానీ, రైస్ కార్డ్స్ కానీ, వాహనమిత్ర కానీ, జగనన్న చేదోడు కానీ, ఈరోజు వైఎస్ఆర్ ఆసరా పేరుతో డోక్రాక చెల్లెమ్మలకి 18,000 కోట్ల రూపాయల నిధులను విడుదల చేయడం జరిగింది. సంక్షేమ పథకాలని ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న అక్క చెల్లెమ్మలందరూ కూడా స్వాగతించి వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాల పేరుతో పెద్ద ఎత్తున ఇలా కోలాహలంగా స్వచ్ఛందంగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిపై తమకున్న అభిమానాన్ని చాటుకుంటున్నారు. కాబట్టి మనందరం కూడా ఈ సందర్భంగా మహిళల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేసేది జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకుడు ఈరోజు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటం మనందరికీ గర్వకారణం, మన అదృష్టం. అలాంటి నాయకుడికి మనం రక్షణ వలయంగా నిలిచి ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ఆరోపణలను తిప్పుకొట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడూ కూడా మీ అందరి చల్లని ఆశీస్సులు, దీవెనలు ఉండాలని మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు వైఎస్ఆర్ ఆసరా ఉత్సవాలు పురస్కరించుకుని విశాఖ ఉత్తర నియోజకవర్గంలో గత 6 రోజులుగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 44వ వార్డులో మాజీ కార్పొరేటర్ సోదరుడు బాణాల శ్రీని ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దక్షిణ నియోజకవర్గం 29వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి ఉరికిట్ నారాయణరావు ఆధ్వర్యంలో సాగర తీరంలో గల దేవాలయం వద్ద డ్వాక్రా మహిళల ఆధ్వర్యంలో వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముగింపు కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా 29వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి ఉరికిట్ నారాయణరావు మాట్లాడుతూ అధికారం చేపట్టి 15 నెలల కాలంలోనే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రికార్డు నెలకొల్పారని గుర్తు చేశారు. ఎన్నికల హామీలు బుట్ట దాఖలు చేస్తున్న ఈ రోజుల్లో ఆర్థిక ఇబ్బందులను సైతం అధిగమించి మహిళలకు అండగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలబడ్డారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, మాజీ కార్పొరేటర్ చిన్నారావు, కేబుల్ సతీష్, రాధాలక్ష్మి, చొల్లంగి శేఖర్ తదితరులు హాజరయ్యారు. ఈరోజు 16వ తారీఖు వరకు ప్రతి వార్డుల్లో కూడా కార్యక్రమ వారోత్సవాలు జరగడం జరిగింది. అలాగే మా 29వ వార్డులోని వైఎస్ఆర్సిపి కార్యకర్తల ఆధ్వర్యంలో ఆర్పీలు, అలాగే పొదుపు సంఘాలు ఆధ్వర్యంలో ఈరోజు 11వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు ప్రతి ఏరియాలో కూడా వారోత్సవాలు పండగ వాతావరణం జరుపుకోవడం జరిగింది. మన ఎంపీ గారైన ఎంవి సత్యనారాయణ గారు జన్మదిన వేడుకలు కూడా ఎంతో ఘనంగా 29వ వార్డు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు అలాగే మహిళలు పెద్ద భారీ సంఖ్యలో ఈరోజు జన్మదిన వేడుకలు కూడా జరపడం జరిగింది. 29వ వార్డులో మా అభ్యర్థి ఉరికిట్ నారాయణ గారి ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. దానికి కారణం ఏమిటంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు చేసిన సేవా కార్యక్రమాలు గొప్ప అంటే తండ్రికి మించిన తనయుడిగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఎన్నో కార్యక్రమాలు, మహిళలు అయితే అసలు అతన్ని అభిమానించిన మహిళ అంటూ ఉండదని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఇటువంటి సీఎం ని ఈ జన్మలో మేము చూడలేమో నా ఉద్దేశం. భారతీయ జనతా పార్టీ దక్షిణ నియోజకవర్గం కన్వీనర్ కొప్పుల రామ్కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్కుమార్ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పూర్ణ మార్కెట్ దుర్గాలమ్మ దేవాలయం వద్ద పేదలకు ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా వారం రోజుల పాటు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఉన్నాను. ఈ నెల 14వ తేదీ నుండి 20వ తారీఖు వరకు సేవా సప్తాహ పేరుతో శ్రీ ప్రీతం ప్రధాని నరేంద్ర మోదీ గారి జన్మదిన వేడుకలుగా కాకుండా సేవా వారోత్సవాలుగా చేసుకుంటున్న సందర్భంలో ఆయన కంటే ఒక్కరోజు ముందు, అంటే ఆయన పుట్టినరోజు 17 నా పుట్టినరోజు 16 రావడం, నేను భారతీయ జనతా పార్టీలో ఉండడం నిజంగా నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఈ రోజున నరేంద్ర మోడీ గారి సేవా సప్తాహలో భాగంగా ఈ రోజున పలు వార్డులలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నా పుట్టినరోజు వేడుకలు కూడా చేయడం నిజంగా నేను గర్వంగా భావిస్తున్నాను. నేను ఈ పార్టీకి అన్ని రకాలుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నా పుట్టినరోజు వేడుకలు చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. ఈరోజు విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో మా బీజేపీ కన్వీనర్ కొప్పల రామ్కుమార్ గారి యొక్క ఈరోజు
పుట్టినరోజు సందర్భంగా ఈరోజు దక్షిణ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా కలిసి పలు చోట్ల పలు సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. చాలా అనాథ ఆశ్రమాల్లో కూడా వెళ్ళి ఈరోజు బిర్యానీ ప్యాకెట్లు, రొట్లు, పండ్లు, అలాగే బిస్కెట్లు మరియు కొన్ని దగ్గర టిఫిన్లు కూడా పేద ప్రజలకు అందజేయడం జరిగింది. 2024 ఎన్నికల్లో దక్షిణ నియోజకవర్గ కన్వీనర్ అభ్యర్థి కొప్పల రామ్ కుమార్ గారిని ఎమ్మెల్యేగా గెలిపించే వరకు కూడా మేము నిద్రపోమని చెప్పి ప్రజల మనసెరిగి పాలన కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని పశ్చిమ నియోజకవర్గం వైకాపా ఇన్ఛార్జ్ మల్ల విజయప్రసాద్ అన్నారు. గోపాలపట్నం కుమారి కళ్యాణ మండపంలో నిర్మించిన వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వైసీపీ పార్లమెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ బెహరా భాస్కర్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 3634 డ్వాక్రా సంఘాల మహిళలకు 24,60,00,000 రూపాయల విలువైన చెక్కులను అందజేశారు. మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, ఆసరా పొదుపు సంఘాలకు బాసటగా నిలిచిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శవంతంగా మారుతున్నాయని బెహరా భాస్కర్ రావు అన్నారు. ఈ కార్యక్రమంలో 89వ వార్డు వైకాపా అధ్యక్షులు దొడ్డి కిరణ్, ఆళ్ల పైడిరాజు, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు. మరి ఈనాడు డేటా తీసుకుంటే ఇందాక నాగరాజు గారు చెప్పినట్టు 11/4/2019 తేదీకి ఈ రాష్ట్రంలో 87,00,000 మంది మెంబర్స్ ఎస్హెచ్ మెంబర్స్ ఉంటే వాళ్ళందరూ తీసుకున్నటువంటి రుణం ఎంత అంటే 27,000 కోట్లు. ఏ ముఖ్యమంత్రి అయినా కానీ ఆ నీరులో మాట్లాడింది, ఇదేదో వేరుగా మాట్లాడింది కాదు, అన్ని రికార్డ్ అయి ఉన్నాయి. నేను 14,000 కోట్లే చెప్పాను కాబట్టి ఆ 14,000 కోట్ల వరకు ఏ పర్సెంటేజ్ వస్తే ఆ పర్సెంటేజ్ నేను మాఫీ చేస్తాను అని చెప్పొచ్చు. అది తప్పు కూడా కాదు, ఇచ్చిన మాట. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అట్లా కాకుండా మొత్తం ఎంతైతే రుణం ఉందో అదంతా కూడా మాఫీ చేయాల్సిందే, ఎంత కష్టమైనా అని చెప్పి 27,000 కోట్ల రూపాయలు కూడా రుణమాఫీ చేస్తానని చెప్పేటువంటి ఏంటైనా ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ఆర్ ఆసరా వారోత్సవంలో భాగంగా స్థానిక 39వ వార్డు వైఎస్ఆర్సీపీ వార్డు అభ్యర్థి జోన్ 3 టీఎల్ఎఫ్ అధ్యక్షురాలు కొల్లి సింహాచలం ఆధ్వర్యంలో వార్డు పరిధి కోటవీధి జంక్షన్లో ఉన్న వైసీపీ కార్యాలయం ఎదుట సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. పెద్ద ఎత్తున పాల్గొన్న స్వయం సహాయక సంఘాల సభ్యులు జై జగన్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కొల్లి సింహాచలం మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజాకర్షణ పథకాలను ప్రవేశపెట్టడం ద్వారా అందరు గుండెల్లో నిలిచిపోతారన్నారు. వైఎస్ఆర్ ఆసరా పథకం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కదిరి అప్పారావు, వైఎస్ఆర్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ముత్తు నల్లబాబు, మైనారిటీ నాయకులు ముజీబ్ ఖాన్, అఫ్జర్ ఖాన్, బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. జరిగింది. అలాగే మా వార్డులో 15 గ్రూపుల వరకు కూడా మైనార్టీ మహిళలకి అకౌంట్లో ఆసరా పథకం పడడం జరిగింది. అలాగే చేయేత కూడా చాలా మంది మహిళలకు, మైనార్టీ మహిళలు పడింది. అలాగే బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలందరికీ కూడా ఎన్నో అన్ని విధాల అన్ని కులాల వారికి కూడా అభివృద్ధి పథకంలో నడిపిస్తూ వాళ్ళకి చేయూతనిస్తూ ఎంతో అభివృద్ధి పథకంలో నడిపిస్తున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎప్పుడూ చల్లగా ఉండాలని చెప్పి ఈ రోజు పాలాభిషేకం చేయడం జరిగింది. మైనార్టీ మహిళలందరూ కూడా ఎప్పుడు ఆయన అన్నంట ఉంటారని చెప్పి సభాముఖంగా మేము తెలియజేసుకుంటున్నాము. జగన్మోహన్ రెడ్డి గారి చాలా మంచివారండి, వాళ్ళందరికీ మాకు సహాయం చేశారు. ఇది అందరి చేయనట్టు పథకాలు, మహిళా దోకర అన్నలకి డబ్బులు వేశారు. వాళ్ళు చెప్పిన మాటని నిలబెట్టుకున్నారు. వాళ్ళందరికీ చాలా చాలా థాంక్స్ అండి. విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు ఎంవీవీ సత్యనారాయణ జన్మదిన వేడుకలు 61వ వార్డు వైసీపీ కార్పొరేట్ అభ్యర్థి దాడి సూర్యకుమారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ మహిళా కార్యదర్శి మల్ల ధనలత పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఇండస్ట్రియల్ కాలనీకి చెందిన 2 సచివాలయాల మహిళలకు రంగోలి, లెమన్ స్పూన్, మ్యూజికల్ చైర్స్ వంటి పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మల్ల ధనలత మాట్లాడుతూ ఎంవీవీ మరిన్ని పుట్టినరోజుల వేడుకలు జరుపుకోవాలని, అలాగే ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సత్యనారాయణ, మళ్ళవాసు, స్వప్న తదితరులు పాల్గొన్నారు. ఆర్పిల తరపున, సచివాలయ సిబ్బంది తరపున, ఎడ్మిల్ తరపున ఇక్కడ ఉన్నటువంటి లీడర్లు, వార్డు ప్రెసిడెంట్ అయినటువంటి వాసు గారు, ఇద్దరు ఆర్పిలు వరలక్ష్మి, కేతార్ లక్ష్మి, కునా గారు, వసంత్ గారు, అలాగే మనందరికీ ఇంత భారాన్ని మోస్తున్నటువంటి వార్డు సీఓ శ్రీను గారు, అలాగే లీడర్ అయినటువంటి స్వప్న, పాండు గారు, విజయ్ గారు, వీరందరి ఆధ్వర్యంలో కూడా ఈరోజు భారీగా దగ్గర దగ్గర 100 మంది మహిళలతో ఇక్కడ భారీ ప్రోగ్రాం ఏర్పాటు చేశాం. ఆ ప్రోగ్రాం కూడా ముగ్గురు పోటీలు, మ్యూజికల్ చైరు, లెమన్ స్పూన్ అలాంటివంటి ప్రోగ్రాంలన్నీ ఏర్పాటు చేసి మన పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త అయినటువంటి మల్ల విజయప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఆయన చేతుల మీదుగా శ్రీహరిపురం పార్టీ కార్యాలయంలో గెలిచిన వాళ్ళందరికీ కూడా బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. మన ఎంపీ గారు అయినటువంటి ఎంవీవీ సత్యనారాయణ గారు
జన్మదిన వేడుకలు కూడా అక్కడ కేక్ కటింగ్ కార్యక్రమం కూడా ఉంది. ఈ కార్యక్రమాలన్నీ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మన జగనన్న మహిళలందరి కోసం ఆలోచించి జగనన్న చేయూత జగనన్న ఆసరా పెట్టి మహిళలందరికీ డ్వాక్రా వాళ్ళందరికీ కూడా రుణమాఫీ చేసినందుకు ఈ జనాలందరూ కూడా ప్రజలందరూ కూడా మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా కూడా అందరూ కూడా చాలా హ్యాపీ. 29వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి ఉరికిట్ నారాయణ ఆధ్వర్యంలో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ జన్మదినోత్సవ వేడుకలు విశాఖ దక్షిణ నియోజకవర్గం 29వ వార్డులో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉరికిట్ నారాయణ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు. పేదలకు పళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఉరికిట్ నారాయణ మాట్లాడుతూ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ బడుగు బలహీన వర్గాల పాలిట ఆశాజ్యోతిగా మారారని కొనియాడారు. అందుబాటులో ఉండే నాయకుడు అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి చిన్నారావు, కండిపల్లి సతీష్, పల్లా రాధ, శేఖర్, చిన్ని తదితరులు పాల్గొన్నారు. మన ఎంపీ గారైన ఎంవి సత్యనారాయణ గారు జన్మదిన వేడుకలు కూడా ఎంతో ఘనంగా 29వ వార్డు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అలాగే మహిళలు పెద్ద భారీ సంఖ్యలో ఈరోజు జన్మదిన వేడుకలు కూడా జరపడం జరుగుతుంది. నేను ఎన్నడూ చూడలేనటువంటి ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎంవి సత్యనారాయణ గారు. దానికి ఆయన గురించి ఎక్కువ మాట్లాడను కానీ ఒక ఉదాహరణ చెప్తాను. ఏ రాజకీయ నాయకుడిని చూడలేదు. ఒకసారి ఫోన్ చేస్తే అతను ఏ పనిలో ఉన్నా మళ్ళీ తిరిగి మనకు ఫోన్ చేసి ఆ సమస్య కనుక్కొని సమస్య పరిష్కరించేటటువంటి ఎంపీని నేను, ఎందుకంటే చాలా మంది రాజకీయ నాయకులు ఫోన్ వస్తేనే తీరు, కానీ ఇటువంటి నాయకుడిని ఫోన్ కు మళ్ళీ రిప్లై చేశారు. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నగరంలో గంజాయి రవాణా గుట్టు రట్టు, 5 సభ్యుల ముఠా అరెస్ట్, భారీ ఎత్తున గంజాయి స్వాధీనం. ఆ మాస్కు ఖరీదు అక్షరాల 6,000. అమెరికా నుండి రప్పించి ధరించిన డాక్టర్ సుధాకర్. కొనసాగుతున్న ప్రధాని మోడీ సప్తాహ వారోత్సవాలు, సేవా కార్యక్రమాల్లో బీజేపీ శ్రేణులు. ఘనంగా విశాఖ ఎంపీ ఎంవీవీ జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన నగర వైసీపీ నాయకులు. వాడవాడలా జగనన్న ఆసరా సంబరాలు. జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న వైసీపీ శ్రేణులు. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.